నమస్కారం. మాఘపురాణం 28వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈరోజు మార్చి 8వ తారీఖు, మహాశివరాత్రి. మన మాఘమాసంలో చతుర్దశి త్రయోదశి కలిసి ఉండాలంటారు. అంటే త్రయోదశి వెళ్ళాలి, రాత్రికి చతుర్దశి ఉండాలి. అలా చతుర్దశి ఉండటం వల్ల 8వ తారీఖే మనం శివరాత్రి జరుపుకుంటున్నాం. శివరాత్రి పర్వదినాన్ని గురించినటువంటి కథా విశేషం తెలియజేస్తోంది పురాణం. ఇది ఎవరు ఎవరికి చెప్పింది అని ప్రత్యేకంగా చెప్పబడలేదండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నైమిషారణ్యపు గాథల్లో ఇది కూడా చెప్పబడింది అన్నమాట. బహుళ అమావాస్యకి ముందు రోజున వచ్చేటువంటి చతుర్దశినే మహాశివరాత్రి అంటారు. ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది అవటం వల్ల ముల్లోకాల్లోని సమస్త ప్రాణులు శివుణ్ణి ఆరాధిస్తాయి. మహాశివరాత్రి నాడు శివారాధన చేస్తే సర్వ పాపాలు నశించిపోతాయి. అయితే శివరాత్రి అనేది ప్రతి మాసంలోనూ వస్తుంది, దాన్ని మాస శివరాత్రిగా చెప్తాం. మాస శివరాత్రి యందు శివార్చన కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందండి. ప్రదోషకాలార్చన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ మహాశివరాత్రి నాడు మిగిలిన మహాశివరాత్రులన్నీ చేసినా చేయకపోయినా, మాఘంలో వచ్చేటువంటి మాస శివరాత్రి అయిన మహాశివరాత్రిని మాత్రం యావత్ భారతదేశము జరుపుకుంటుంది. ఈ రోజున మనం చాలా చిన్నది స్నానము, ఉపవాసము, జాగరణ, శివారాధన, ఒక్క మారేడు దళం, ఒక్క చెంబెడు నీళ్లు, ఒక మూడు ఉద్ధరణల నీళ్లు పోసినా సరే పరమేశ్వరుడి మీద మనకి ఫలితం లభిస్తుంది అని చెప్తారు. ఒక్క పూట ఉపవాసం కనీసం ఇలా చేయగలిగితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ అమోఘమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి మాఘంలోనే ఈ మహాద్భుత ఫలితాన్ని చూపించేటువంటి మహాశివరాత్రి కూడా రావడము మరింత విశేషంగా చెప్పుకోవాలి. మహాశివరాత్రి నాడు భక్తులందరూ నదిలో కానీ కాలవ ఎందు కానీ లేదా ఏ నీటి తావు ఎందైనా శుచిగా స్నానం చేయాలి. పిమ్మట పరమేశ్వరుని పూజించాలి. మహాశివరాత్రి నాడు మహేశ్వరుని బిల్వపత్రాలతో పూజిస్తే మంచిది. శివలింగానికి క్షీరాభిషేకము లేదా పంచామృతాభిషేకము అలాంటివి ఏవైనా విశేషమైన పూజలు చేయాలి. అష్టోత్తర శతనామావళితో పాటు షోడశోపచార పూజ గావించాలి. ధూపదీప నైవేద్యాదులతో పూజించిన పిమ్మట శివప్రసాదాన్ని ఆరగించాలి. ప్రసాదంగా నివేదన చేసింది పనికి వస్తుంది. సాధారణంగా పరమేశ్వరుడికి అన్నము, పాయసము, పులిహోర, దద్దోజనము అలాంటివి మామూలుగా పెట్టరు. ఎక్కువగా ఫలాలే నివేదన చేస్తాం. కొబ్బరి నీళ్లు, కొబ్బరికాయలు, తర్వాత పళ్ళు అవి నివేదన చేస్తాం. కలకండ, ఎండు ఖర్జూరాలు ఇలాంటివి నివేదన చేస్తాం. శివప్రసాదాన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఏ ప్రాంతంలో అయినా ఒకవేళ అన్నప్రసాదమే భగవంతుడికి నివేదించే పద్ధతి ఉంటే చక్కగా తీసుకోవచ్చు. ప్రసాదం తప్పులేదు. తర్వాత భక్తి శ్రద్ధలతో ఈ మహాశివరాత్రి పూజ కనుక చేసినట్లయితే సమస్త పాపాలు హరించిపోవటమే కాకుండా అంత్యంలో మోక్షం సిద్ధించి కైవల్య ప్రాప్తిని పొందుతారు. శివరాత్రి జాగరణ చేసి అనంతరం మరునాడు అమావాస్య కూడా స్నానం చేస్తే వాళ్ళకి మోక్షం తప్పక లభిస్తుంది, సర్వపాపాలు హరించుకుపోతాయి. అంటే శివరాత్రితోటి మాఘమాసం అయిపోయిందని అనుకోకూడదు. అమావాస్య నాడు కూడా మాఘ స్నానం చేయవలసిందే. ముందు రోజు రాత్రి జాగరణ చేసి, శివరాత్రి సాధారణంగా ఉపవాసాలు ఉంటారు, జాగారాలు కష్టం, జాగరణ కష్టం, కానీ జాగరణ కూడా చేస్తే మర్నాడు ఉదయం స్నానం చేస్తే మాఘ స్నానము విశేషమైన ఫలితం లభిస్తుందట. శివుని పూజించటానికి మహాశివరాత్రి కంటే మించిన పర్వదినం మరొకటి లేదు. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున అన్ని శివాలయాల్లో శివార్చనలు, బిల్వార్చనలు, రుద్రాభిషేకాలు మొదలగునవి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అవి కనుక మనం చేయగలిగితే, మనమే స్వయంగా సంకల్పించి చేసుకుంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రులై కైలాసవాసాన్ని పొందుతారు. ఈ శివరాత్రి వ్రతమును ప్రతివారు స్త్రీ పురుష జాతి వివక్షత లేకుండా, అంటే కుల విచక్షణ అది కూడా లేదని చెప్తున్నారు, సర్వులు ఆచరించవచ్చు. మహాశివరాత్రి నాడు జాగరణ చేసి శివనామ సంకీర్తన, భజనలు, శివపురాణ శ్రవణము చేసినచో కలుగు పుణ్యం ఇంతింతని చెప్పడానికి వీల్లేదు. ఇది ముఖ్యంగా ఇది మాసం, మాఘమాసం అవటం వల్ల శివపురాణం అవకాశం లేకపోయినా మాఘపురాణం విన్నా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. మనకేం అవకాశం ఉంది? మనం ఇన్ని ఎపిసోడ్లు ఒకేసారి వినేసేయచ్చు, మొత్తం ఎపిసోడ్లని కదా. 30 రోజులు 28 రోజుల ఎపిసోడ్లని చక్కగా ఆన్ చేసుకుని మొత్తం ఎపిసోడ్లన్నీ ఒకేసారి లైన్గా వినేసేయచ్చు. శివరాత్రి నాడు ఇప్పటిదాకా జరిగిన మాఘపురాణం మొత్తాన్ని వేసేస్తారు మా వాళ్ళు ఒకటే ఫుల్ రికార్డుగా, అది కూడా మీరు వినచ్చు. తర్వాత విశేష పుణ్యఫల ప్రాప్తి లభిస్తుంది. దీనికి నిదర్శనంగా ఒక బోయవాడి కథ చెప్తున్నారు. పూర్వం శబరి నదీ తీరంలో కులీనుడనే బోయవాడు తన భార్యా బిడ్డలతోటి నివసించేవాడు. అతను నిత్యం అడవికి పోయి పశుపక్షాదులను, మృగాలను వేటాడి చంపి వాటి మాంసంతోటే తన భార్యా బిడ్డల్ని పోషించుకునేవాడు.
అతనికి నిత్యము జీవితం ఒక గడ్డు సమస్యగా ఉంటుండేది. దినదినగండం నూరేళ్ల ఆయుషు అన్నట్టుగా అడవిలో వేటాడిన ఆహారాన్ని ఇంటికి తీసుకొచ్చి వండించుకునేవాడు. అయితే అమాయకులను దేవుడు ఆదుకుంటాడన్నట్లుగా అతను వేటలో కడు నేర్పరట. అతనికి నిత్యం వేట తప్ప మరొక ఆలోచన ఉండేది కాదు. క్రూర మృగాలను సైతం కడునేర్పుతోటి వేటాడి చంపి వాటి మాంసంతో జీవనం గడిపేవాడు. ఇతను కనిపిస్తే చాలు, క్రూర సాధు జంతువులన్నీ కూడా తలా పక్కకి పారిపోయి, సాధు జంతువులు పారిపోవడం కాదు క్రూర మృగాలు కూడా పారిపోయి చంపేస్తాడని. అంచేత అడవిలో స్వేచ్ఛగా తన విల్లంబులతోటి సంచరించేవాడు. అయితే ఒకనాడు ఆ బోయవాడు యథాప్రకారం అడవికి వేటకు వెళ్ళగా అతనికి ఒక్క జంతువు కూడా దొరకలేదట. సాయంత్రం కావస్తోంది. రిక్తహస్తాలతో ఇంటికెళ్తే భార్యాబిడ్డలు ఎక్కడ పస్తుండాల్సి వస్తుందోనని ఎలాగైనా ఏదో ఒక జంతువుని వేటాడి ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుని మరింత తీవ్రంగా వేటాడడం మొదలుపెట్టాడు. వెతకడం మొదలుపెట్టాడు అన్నమాట. చెట్టులు పుట్టలు అన్నీ గాలించేస్తున్నాడు. అయితే అతనికి కృషి ఫలించలేదు. ఈ వేగంగా చేసే దగ్గర మనం ఏదైనా పని గబగబా చేసామనుకోండి, ఆకలి దాహము తొందరగా విజృంభిస్తాయి. దాహం ముందేస్తుంది, ఆకలి టైం ప్రకారం ఎట్లాగూ వేస్తుంది కదా. మనం స్పీడ్గా కదిలినా పరిగెత్తినా ఆకలి పెచ్చు పెరిగిపోతుంది. అయితే ఈ ఆకలి దాహము కుంగదీసేసినాయట, అవి ఎక్కువైపోయినాయి. ఇతనికి భార్యాబిడ్డల ఆలోచన చాలా దిగులుగా ఉంది. భార్య ఏమో కడుపుతో ఉంది, ఒక చిన్న పిల్లవాళ్ళ పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు ఏదైనా చుట్టుపక్కల ఏదో ఆగుడ్లు ఇగుడ్లు సంపాదించి ఆహారం తినేస్తారు వాళ్ళు. చిన్నపిల్లలు ఇవి, గర్భవతి అయిన భార్య, వీళ్ళకి ఆహారం ఎట్లా. అతను చాలా దిగులు పడి ఎలాగైనా సరే లేట్ అయినా రాత్రి అయినా సరే పట్టుదలగా వేటాడి ఏదో ఒకటి మృగాన్ని ఇంటికి తీసుకెళ్లాలని ఇక చూడడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు, ఒక మారేడు చెట్టు ఎక్కాడట. అడవిలో రకరకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లలో ఒక అద్భుతమైన మారేడు చెట్టు ఉంది, బాగా గుబురుగా ఉంది. దాంట్లో లోపల గనక కూర్చుంటే పైభాగంలో కిందెళ్లే జంతువులేవి ఇతని పొలకుబని పచ్చగట్టలేవు. అందుకని ఏం చేశాడు, చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎంతసేపటికి ఒక్క జంతువు కూడా కనపడలా. కాస్త ఇది చీకటి పడిపోతుంది రాత్రిపూట. పైగా నిండుగా చెట్లు ఉన్న చోట, బాగా దట్టంగా అడవి దట్టంగా ఉన్న చోట కింద సంచరించే జంతువులు ఏవి పెద్దగా కనపడవు. అయినా కూడా ఈ వేటకు అలవాటు పడి ఉండటం వల్ల వాటి కదలికలు తర్వాత అడుగుల శబ్దాన్ని గుర్తుపట్టగలడు కాబట్టి అతను ఆ చెట్టు మీద కూర్చుని ఉన్నాడు. అయితే ఏం చేశాడు, తెల్లవారుజాము అయ్యేసరికి కొంచెం అర్ధరాత్రి అయింది, దొరకలేదు. ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నాడు. తెల్లవారుజాము చలి మంచు ఎక్కువైపోయినాయి. మాఘమాసంలో చలి మంచు ఉంటాయి. మనకి ఇప్పుడు హైదరాబాద్లో రాత్రిపూట విపరీతమైన చలిస్తుంది, చలిగాలులు. పొద్దున కొంచెం ఎండగా ఉంటుంది. ఇలా చాలా చోట్ల ఉంటుంది కదా. అయితే ఈ చెట్లు ఉంటే అక్కడ చల్లదనం హెచ్చుగా ఉంటుంది. చలిస్తూ ఉంటే చెట్లు కొమ్మలన్నీ ఇట్లా దగ్గరికి లాక్కుని ఒంటికి కప్పుకున్నట్టు కప్పుకుంటాయి. ఇతను లాగినప్పుడల్లా చెట్టు ఒక క్షణం చిన్నగా మాగన్ను పట్టింది అనుకోండి, చెయ్యి వదిలేస్తారు. చలిస్తున్నప్పుడు చెట్టు మళ్ళీ కొమ్మలు ఆక్కుంటుంటే ఆకులు తెగి కింద పడ్డం మొదలుపెట్టినాయట. మధ్య మధ్యలో నిద్ర వచ్చేస్తోందని ఏం చేస్తున్నాడు, దగ్గరగా లాక్కున్న కొమ్మ నుంచి ఒక్కొక్క కాలక్షేపానికి తుంపి కింద పడేస్తున్నాడు. అయితే ఏమైందట, ఏ చెట్టుకు మీదైతే ఇతను కూర్చున్నాడో ఆ చెట్టు కింద ఎప్పుడో ఒక ఋషిగారు ఎవరో కొద్ది రోజులు ఈ అడవిలో నివాసం ఉండి అక్కడ ఒక పార్థివలింగ ఒక మట్టి లింగాన్ని చేసి అక్కడ ప్రతిష్ఠ చేశాడు. సైకతం అంటే ఇసక, పార్థివలింగం అంటే మృత్తు. మట్టితోటి మనం ఇది ఉంటుంది కదా పుట్టమన్ను, దాంతో చేసేది గట్టిగా బిగిసిపోతుంది అన్నమాట. అట్లాంటి ఒక శివలింగ ఉంది. ఈ పైన కూర్చున్న బోయేవాడు క్షణక్షణానికి ఒక్కొక్క రెమ్మలు చొప్పున మారేడు రెమ్మలు కిందకి వేయటం మొదలుపెట్టాడు. అంతకుముందు అతను చెట్టు లాక్కుంటున్నప్పుడే, కొమ్మలు లాక్కున్నప్పుడే కొన్ని ఆకులు తెగిపడినాయి. తర్వాత ఇతను కాలక్షేపం కోసం ఒక్కో ఆకు తుంపి వేస్తున్నాడు కాదు, ఆ ఆకులు కూడా కొసలు కాకుండా మారేడు దళాలుగా అతని చేతికి వస్తున్నాయి. ఒక్కో దళము తుంపి వేస్తూ వచ్చాడు. క్రమంగా ఏమైంది, ఆ రోజు మాస శివరాత్రి, రోజంతా నిరాహారంగా ఉన్నాడు. పైగా తదేక దీక్షతో వేట అనేది ఒకటే, ఆత్మారాముణ్ణి సంరక్షించుకోవటం తప్పిస్తే రెండో ఆలోచన లేకుండా ఉన్నాడు. రాత్రంతా నిద్రించలేదు, పగలల్లా ఏం తినలేదు, రాత్రంతా నిద్ర చేయలేదు. తర్వాత మారేడు పత్రాలు ఈ శివలింగం మీద పడ్డంతో, మారేడు దళాలతోటి శివలింగార్చన చేసినటువంటి ఫలితము, ఏమీ తినకుండా మేల్కొని ఉండటం వల్ల మహాశివరాత్రి యొక్క ఉపవాసము జాగరణ ఫలితము లభించినాయి. మనకి ఎట్లా ఉంటుందంటే, ఒక్కొక్కసారి మనం అనుకోకుండా చేసినా కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. తెలియకుండానే ఏదో సాధారణంగా ఆలోచించి గుడికి వెళ్తాం, ఆ రోజు ఏదో మహాపర్వదినం అయింది అనుకోండి. అట్లా అవుతాయి జీవితంలో. ఇతనికి ఆహారం లభించకపోవటము, నిద్రపోకపోవటము రెండు కూడా వాడి అదృష్టవశాత్తు ఆ రోజు మహాశివరాత్రి అయ్యింది. శివరాత్రి నాడు జరిగేసరికల్లా, శివరాత్రి నాడు సాధారణంగా ఏం చెప్తామండి, పూజా పునస్కారం ఏమీ లేదు.
రోజంతా ఉపవాసం, రాత్రి జాగారం. కుదిరితే శివార్చన, శివనామస్మరణ. వీడేం చేశాడు తెలియక కుదిరింది శివార్చన చేశాడు. నామార్చన లేదా అతనికి నామాలు గీమాలు ఏం తెలియవు. మనబోటి వాళ్ళకి ఈ శివార్చన చెట్టు మీద కూర్చుని మారేడు దళాలు కింద పడేయటము అట్టటివి మనకి వల్ల కాదు, మనం చేయలేకపోతాం. కానీ నామార్చన చేయగలుగుతాం. ఓం నమ శివాయ అనుకోలేము, మనము అనుకోగలుగుతాం. సమీపంలో ఎక్కడైనా ఉన్నటువంటి ఒక దేవాలయ దర్శనం చేయలేము, చక్కగా చేయగలుగుతాం. మన లోపల ఉండాలి ఆస్థ, మన ఆస్థ ఉంటే తప్పకుండా చేస్తాం. ఇట్లా అనుకోకుండా అవకాశం లభించడంతో ఇతనికి ఏమైంది, క్రమంగా అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మహాశివరాత్రి పూర్తి ఫలితం బోయవాడికి దక్కింది. బిల్వ పత్రాలు శివ పూజకి అత్యంత శ్రేష్టమైనవి. ఆయనకి ఏ పువ్వులు అక్కర్లా, ఆకులు చాలు. ఆ మూడు ఆకులు ఉంటాయి, అది త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం, క్షత్రియ ఆయుధం అంటారు. త్రిదళాలు ఉండాలి, మూడు దళాలు ఉండి ఇట్లా మూడో కన్నులాగా అంటే రెండు కళ్ళు పక్కన పక్కపక్కన పైకి ఒక మూడో కన్నులాగా కనపడుతుంది. గమనించండి బిల్వపత్రాన్ని ఒకసారి. ఆ మారేడు దళాల పూజ చాలా అద్భుతమైన శ్రేష్టమైన పూజ కాబట్టి ఆ ఫలితాన్ని కూడా ఉపవాస జాగరణలతో పాటు అతను దక్కించుకున్నాడు. ప్రతి జీవికి వృద్ధాప్య మరణాలు, జీవితంలో ఒడిదుడుకులు తప్పవు. జీవుడు పూర్వజన్మలో తాను చేసుకున్న పాపపుణ్యాల్ని అనుసరించి తదుపరి జీవితం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు చేసింది మన వచ్చే జన్మలో మన జీవితంగా పరిణమిస్తుంది. దీంతో భగవంతుని దృష్టిలో అందరూ సమానలే. ఒకడికి ఎక్కువ డబ్బు ఉన్నవాడికైతే అట్లా, డబ్బు లేని వాడికైతే ఇట్లా, ఏమి ఉండదండి. సహాయమో దానమో ఏదైనా చేసిన వాడికి వచ్చే జన్మ మంచి జన్మ వస్తుంది. వాడు చేసిన సహాయాలు, దానాలు లేదా పూజ, ఇలాంటిది ఏదైనా పర్వదినాల్లో చేసినటువంటి పూజా విధానం, అవన్నీ ఎవరి ఫలితం వాళ్ళకి అందజేస్తాయి. తదుపరి జీవితం బాగుంటుంది. తర్వాత భగవంతునికి చిన్న పెద్ద అని కానీ, ధనిక బీదలని కానీ ఏ విధమైన తారతమ్యాలు లేవు. జీవులు తమ తమ కర్మానుసారము తాము అనుభవించవలసింది అనుభవిస్తూ ఉంటారు. అట్లాగే బోయవాడి కూడా తాను చేసుకున్న పూర్వజన్మ సుకృతం వల్ల మహాశివరాత్రి నాడు ఉపవాస జాగరణ ఫలితాలు దక్కాయి. అప్పటి వరకు అతను చేసిన పాపాలన్నీ హరించిపోయి మిక్కిలి పుణ్యాత్ముడయ్యాడు. కడపటి దినాలు అతనికి వృద్ధాప్యం వచ్చి క్రమంగా ఆ రోజు జరిగింది. మర్నాడు ఏదో ఆహారం దొరికింది, ఇంటికి తీసిపోయాడు, జీవితం గడిచిపోయింది ఎట్లాగో. కానీ ఆ రోజున అతను చేసినటువంటి దాని ఫలితం మాత్రం అతనికి లభించే తీరుతుందన్నమాట. వృద్ధాప్యం వచ్చి సహజంగా మరణస్థితిని పొందాడు. మరణించిన వారి ప్రాణాలు తీసుకోవటానికి ముందుగా వచ్చేది సహజంగా యమదూతలు వస్తారు. యథాప్రకారం బోయవాడి ప్రాణాలు కొనిపోవటానికి యమదూతలు వచ్చి అతని ప్రాణాలు తీసుకొని పోతుండగా కైలాసం నుంచి శివదూతలు వచ్చి యమదూతల నుంచి ఈ బోయవాడి ప్రాణాలని లాక్కుపోయారట. యమదూతలు వచ్చి ఈ విషయాన్ని యమధర్మరాజుకు చెప్పారు. యముడు తనలో తను తర్కించుకుని పరమేశ్వరుడితో మాట్లాడడానికి శివదర్శనార్థమై కైలాసానికి వెళ్ళాడు. పరమేశ్వరుడికి నమస్కారం చేశాడు. భూతగణాధి సేవితుడైనటువంటి పరమేశ్వరుణ్ణి చూసి పరిపరి విధాలుగా ప్రార్థించాడు యముడు. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించినటువంటి పరమేశ్వరుడు, యమధర్మరాజా కుశలమైన, ఏ ఆంతర్యంతో ఇలా వచ్చావు, ఏదైనా మాట్లాడాలని వచ్చావా, ఏమిటి నీ రాకలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించాడు. అయితే ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు అనమాట యమధర్మరాజు, పరమేశ్వర ఏమని చెప్పను స్వామి, మేమొక జీవిని పుట్టుపూర్వోత్వరాలను పుణ్య పాపపుణ్యాలని పరిశీలించి అతడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే పాపుల ప్రాణాలు తీసిపోయి శిక్షిస్తాం. అట్లాగే ఇంతకుముందు మీ దూతలు ఒక బోయవాడి ప్రాణాలని మా భటుల నుంచి లాక్కొచ్చారు. విష్ణు యమదూత, విష్ణుదూతల్ని, శివదూతల్ని, యమభటులు ఏం చేయగలుగుతారు? కొంతమంది కోసం విష్ణుదూతలు వస్తారు, కొంతమంది కోసం శివదూతలు వస్తారు, నరకదూతలు అందరి కోసము వెళ్తారు. వాళ్ళని మేమేమీ చేయలేము, నరకదూతలు ఏమీ చేయలేరు యమదూతలు. అయితే మీ వద్దకు తేబడినటువంటి ఆ బోయవాడు మహాపాపి, నిత్యము జీవహింసతోటే కాలం వెళ్ళబుచ్చాడు, దయాదాక్షిణ్యాలు లేని క్రూరుడు, ఏనాడు దైవచింతనాన్న పేరే ఎరగడు, భక్తితో భగవంతుని ఆరాధించడం వాడి జీవితంలోనే లేదు. అలాంటి పాపాత్ముడు ఒకనాడు మహాశివరాత్రి పర్వదినాన యాదృచ్ఛికంగానే తిండి తినక రాత్రంతా మేల్కొని ఉన్నాడు. అదంతా అతను స్వార్థంతో చేశాడు కానీ పరమేశ్వరుని పట్ల భక్తితో చేయలేదు ప్రభు. వేటాడుకు జంతువులు దొరక్క తినలేదు, చిత్తశుద్ధితో మారేడు దళాలతోటి శివ పూజ చేయలేదు వాడేమే. కానీ అతను కూర్చున్న చెట్టు యాదృచ్ఛికంగా అతనికి లభించింది. ఆ చెట్టు కిందనే శివలింగం మీద మారేడు దళాలు పడడం కూడా యాదృచ్ఛికం, అంతా యాక్సిడెంటల్గా జరిగినాయి అన్నమాట, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినాయి. అయితే ఏదో ఇన్వాలంటరీగా జరిగినాయని కూడా చెప్పచ్చు. చిత్తశుద్ధితో శివుని పూజించలేదు, ఇదంతా యాదృచ్ఛికమే. అట్లాంటి కఠినాత్ముడు, క్రూరుడు, మహాపాపి, అసలు భక్తే లేనివాడైనటువంటి ఈ బోయవాడికి కైలాస ప్రాప్తి ఎట్లా వస్తుంది స్వామి? అంత మాత్రానికే వాడికి పుణ్యఫలం ఎట్లా అబ్బుతుంది? ఈ ధర్మ సందేహాన్ని తీర్చుకోవడానికే మీ దగ్గరకు వచ్చానని చెప్పాడు. అప్పుడు చిద్విలాసమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు చిరునవ్వులతోటి ఇట్లా సెలవిచ్చాడట, ఓ యమధర్మరాజా, ఇదొక ధర్మ సూక్ష్మం.
అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అంటుకొని బాధించటం మానదు. అలాగే పాపపుణ్యాలు తెలియక చేసినా తెలిసి చేసినా అంటక మానవు. కావున నాకు అత్యంత ప్రీతిపాత్రమైన శివరాత్రి నాడు ఆ బోయవారిని కారణం వల్లనే కదా బిల్వపత్రాలతో అర్చన జరిగింది. బోయవారి చిత్తం ఎట్లా ఉన్నా సరే వాడు ఉపవాసము జాగరణ చేశాడు. మహాశివరాత్రి నాడు ఎవరు ఎట్లా లింగార్చన చేసినా కూడా పుణ్యం దక్కాలనే నియమం వల్లనే ఆ బోయవాడు కూడా సర్వపాప విముక్తుడై కైలాస ప్రాప్తికి అర్హుడయ్యాడు. కాబట్టి బోయవానికి మహాశివరాత్రి వ్రత ఫలితం దక్కింది, అందుకే అతను శివ సాయుజ్యాన్ని పొందగలుగుతున్నాడని వివరించాడు. యముడి ధర్మ సూక్ష్మతను గ్రహించాడు. బోయవాయుడు శివ సాయుజ్యాన్ని పొందటం న్యాయమని భావించి పరమేశ్వరుని వద్ద సెలవు తీసుకుని తన నిజ నివాసానికి వెళ్ళాడు. అంటే తెలియక కాకపోయినా తెలిసి ఎంతో కొంత ఇది శివరాత్రి ఈ రోజున పూజ చేయాలి అని భావించి ఎంతో కొంత లింగార్చన, ఎవరో పూజ చేసుకుంటున్నారు వాళ్ళకి బిల్లదళాలు ఇవ్వండి, మన వాకిట్లో ఉంటే వాళ్ళు ఎవరైనా దళాలు కోసుకుంటుంటే చెట్టంతా తీసేస్తారని తిట్టిపోయికండ మనం కాసిన కోసెట్టు పెట్టుకుని మిగిలిన వాళ్ళు విరిచేస్తే విరిచేశారు చెట్టు మళ్ళీ మొలుస్తుంది. భగవత్ ప్రసాదితమైనటువంటి మారేడు చెట్టు, ఆ మారేడు దళాలు భగవత్ పూజకే అంకితం అవ్వాలి. ఎవరు తినరు బిల్వదళాలని, పూజే చేసుకుంటారు. ఈ పండగ రోజున ఎవరైనా మన వాకిట్లో పువ్వులు కోసుకున్నా బిల్వదళాలు కోసుకున్నా ఏమీ అనకండి. నాలుగు బిల్వదళాలు ఉంటే చాలు మన పూజకి. ఆ బిల్వదళాలతో అర్చన చేయటం, మన ఇంట్లో చిన్న శివలింగం ఉంటే మామూలుగా షోకేస్లో ఉన్నా కూడా ఈ రోజున మనం ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. రేపు మళ్ళీ షోకేస్లో పెట్టుకుందాం. దేవుడి దగ్గర పెట్టుకొని కొంచెం శుభ్రంగా కడిగి తుడిచి ఓం నమ శివాయ లాంటి మామూలు మంత్రం పంచాక్షరి, మనకేం ఉపదేశం లేకపోయినా పర్వాలేదు నమ శివాయ అని చెప్తూ మీకు శక్తి కలిగినన్నిసార్లు భగవంతునికి అభిషేకం చేసి పళ్ళు ఫలాలు ఏమైనా నివేదన చేసి అవకాశం ఉంటే ఉపవాసము, అంతకంటే అవకాశం ఉంటే జాగరణ కూడా చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుందండి. మహా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ శివరాత్రి పర్వదినాన్ని జయప్రదంగా చక్కగా జరుపుకోండి సభక్తికంగా. దీంతో ఈరోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.